హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మన భగవద్గీత అధ్యాయం 4 34వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ राम राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण अध्याय 4 34वा श्लोकम तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनः तत्वदर्शिनः ఇది భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది దీని అర్థం ఏమిటంటే, కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు, వినయంతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకి సేవ చేసి ఆత్మదర్శులైన తత్వాన్ని తెలుసుకున్న గురువులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. చూడండి, మనం భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానం మనం సంపాదించాలంటే దానికి చేయవలసిన పనేమిటి, ఆ జ్ఞాన సంపాదన మార్గం ఏమిటి, ముఖ్యం ఇది. మన భగవద్గీతకి ఆయుపట్టు లాంటి శ్లోకం ఇది. కాబట్టి బుక్ భగవద్గీత బుక్ కొనుక్కునేసి లేదంటే మనం ఎక్కడో వినే చదివేసి అయిపోయి నేర్చుకునేసాం అని కాదు. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఎలా చెప్తున్నా చూడండి, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ, సేవ ద్వారా అంతేకాకుండా చాలా వినయంగా గురువుల్ని సేవ చేస్తూ వాళ్ళ కృప మన మీద పడి ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, ఒక సేవా గుణం ద్వారా సంపాదించుకోవాలి. కాబట్టి ఏ మంత్రమైనా గురువు అనుగ్రహణ లేకుండా మనం ఏం చేసినా ఆ మంత్రం యొక్క ఫలితం మనకు దొరకదు. కాబట్టి మనకి కృష్ణుడు చెప్పే ఉపదేశం ఏమిటంటే, ఇక్కడ మన భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే ఆ కృష్ణుడినే సర్వం అనుకొని ఆయన కోసమే జీవించి ఆయన ప్రచారం కోసం, ఆయన నామ ప్రచారం, జ్ఞాన ప్రచారం కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప వైష్ణవ ఆచార్యుల్ని మనం గురువుగా స్వీకరించి ఆయన కృప ద్వారా మన భగవద్గీతను అవగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఇవాళ ఈ భగవద్గీత మనం వింటున్నాము, అర్థం చేసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నామంటే, ఈ భగవద్గీతను మనకు చాలా అద్భుతంగా వర్ణన చేస్తూ వివరించిన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఆయన కృప ద్వారా, ఆచార్య కృప ద్వారా, ఆయన గురువుగా మనం స్వీకరించడం ద్వారా మనకి భగవద్గీతలోని సారం మనకు అర్థమవుతుంది. ఇదే కృష్ణ అర్జునుడు చెప్పేది ఇక్కడ, గురువు సేవ ద్వారా మాత్రమే, అనుగ్రహణ ద్వారా మాత్రమే మీ ఈ భగవద్గీత నీకు నేర్చుకోవాలి అర్జున అంటున్నాడు. కాబట్టే అర్జునుడు కృష్ణుణ్ణి గురువుగా స్వీకరిస్తాడు 2వ అధ్యాయంలోనే. కాబట్టే ఈ జ్ఞానం కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నాడు. కాబట్టి గురు శిష్యుల సంబంధం అనేది ఉండాలి. మనం ఎక్కడెక్కడా చూసేలా కాదు, ఒక ఒక విధానపరంగా, ఒక సంప్రదాయబద్ధంగా నేర్చుకోవాలి. ముందు యుగాల్లో అంతా కూడా ఒక గురువు గురుకులాకు వెళ్ళి గురువుకు సేవ చేస్తూ చాలా వినయంతో, వాళ్ళు ఎంత పెద్ద ధనవంతులైనా కానీ, రాజకుటుంబుల పుట్టిన వాళ్ళైనా కానీ, అన్నీ పక్కన పెట్టి ఒక సాధారణ ఒక పిల్లవాడులాగా గురుకులాకు వెళ్ళి గురువుకు, గురుపత్ని తల్లికి, గురువు గురుమాతకి సేవ చేస్తూ వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని ఒక 20 సంవత్సరాల వరకు ఒక తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టి అటువంటి క్రమశిక్షణతో నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, భగవద్గీత ఆధ్యాత్మిక విద్య అటువంటి గురుకులాలు మనకు కనపడవు. కాబట్టే ప్రభుపాదుల వారు
ఇస్కాన్ సంస్థ అనే ప్రతి సంస్థ ప్రతి దేవాలయం అనే దేవాలయం దేవ భగవంతుడు ఒకటే కాదు ఇది విద్యాలయం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇస్కాన్ సంస్థకు వచ్చిన వాళ్ళు భగవద్గీత జ్ఞానం భాగవత జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంతో బయటికి వెళ్ళాలి అనేవారు కాబట్టి దేవాలయాలు విద్యాలయాలలాగా ఉండాలి కాబట్టి ఇస్కాన్ సంస్థల్లో దేవాలయాల్లో ప్రతి రోజు భాగవత కథ ఉంటుంది భగవద్గీత కథ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా ముందు నడిపిస్తూ ఉంటారు కాబట్టి గురువు సేవ ద్వారా మాత్రమే జ్ఞానం మనకు అలవాటు అవుతుంది కృష్ణుడు కూడా ఆయన వృందావనం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మథురాకు వస్తాడు మథురాకు వచ్చిన తర్వాత దేవకి వసుదేవులు కంసుడంతా చంపిన తర్వాత కృష్ణుడు కృష్ణునికి మంచి విద్యను ఇవ్వాలి అని చూడండి భగవంతుడు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఒక సామాన్య మానవుల్లాగా ఒక్కోసారి ఆయన నడుచుకుంటారు దేవకి వసుదేవుడు కృష్ణుని అవంతిపురం ఇప్పుడు ఉజ్జయిన్ అంటాం మనం సందీపమునికి వెళ్ళి గురుకుల ఆశ్రమంలో జాయిన్ చేపిస్తాడు కృష్ణుని బలరాముణ్ణి చూడండి అక్కడే సుధాముడు పరిచయం అవుతాడు కృష్ణుడికి సుధాముడు అటుకులు తీసుకొని వచ్చి కృష్ణుణ్ణి కృష్ణుడి కోసం ఏదైనా అడగాలని అటుకులు తీసుకొని వస్తాడు సుధాముడు చాలా పేద బ్రాహ్మణుడు ఆ సుధాముడు కూడా కృష్ణుడితో పాటు సాందీపమునే గురుకులాలు చదువుకుంటాడు వాళ్ళు స్నేహితులు ఆ సమయంలో చూడండి కృష్ణుడు భగవంతుడైనా లేదా ఆ యదు వంశానికి అధిపతి అయినా రాజు కొడుకైనా కృష్ణుడు చూడండి ఒక సామాన్య పిల్లవాళ్ళ కృష్ణ బలరాములు సామాన్య పిల్లవాళ్ళలాగా సాందీపముని దగ్గరికి వెళ్తారు విద్య నేర్చుకోవడానికి భగవంతుడికి అన్నీ తెలుసు ఆయన నేర్చుకోవాలి అవసరం లే మనకు నేర్పించడానికి ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఒక్కొక్క రోజులో ఒక కళ నేర్చుకునేసేవాడు చూడండి 64 కళలు 64 రోజులు నేర్చుకునేస్తాడు సామాన్య జీవులకి సాధ్యం కాదంతా అటువంటి ఏక సంతాగ్ర భగవంతుడు అని మాట్లాడితేనే ధర్మం కదా కానీ ఆ గురుకుల ఉన్నప్పుడు ఒక సామాన్య పిల్లవాడులాగే భగవంతుడు కృష్ణ భగవాన్ ఉన్నాడు అక్కడ ఒకసారి కృష్ణ భగవానుడు బలరాముల్ని సుధాముల్ని ఆయన గురువు సాందీపమని పంపిస్తారు అయ్యా మీరు అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకురండి మనకు గురుకులాల భోజనానికి అంతా కూడా కట్టెలు కావాలి కదా అని పంపిస్తారు చూడు ఎంత కష్టపడుతున్నారో చూడు అప్పట్లో కృష్ణ భగవానుడు సుధాముడు అడవిలోకి వెళ్తారు ఆ కట్టెల కోసం అడవిలోకి వెళ్ళి అక్కడ కట్టెలన్నీ వేరుకొని తల మీద పెట్టుకొని ఇంకా బయలుదేరదాము అనుకున్న సమయంలో ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంది పెద్ద తుఫాను వచ్చేస్తే ఇంకా వాళ్ళు దారి వెళ్ళే పరిస్థితి లేకుండా ఆ రాత్రంతా కృష్ణుడు బలరాముడు సుధాముడు అడవుల్లోనే ఉండిపోతారు ఉండి వాళ్ళు ఆ కట్లు గురువు తమ్మని చెప్పారు కదా అని ఆ కట్ల మూటని తల మీదే పెట్టుకొని ఉంటాడు కృష్ణుడు బలరాముడు సుధాముడు గురువు ఆజ్ఞ కదా కట్లు తమ్మన్నాడు కాబట్టి మనకి కింద పెట్టకూడదు దీన్ని తడిచిపోతుంది గురువు గారు చెప్పారు కదా కట్లు తీసుకురమ్మని చూడండి ఒక భగవంతుడు కూడా ఎంత వినయంగా సేవ చేస్తున్నాడు చూడండి గురువులకి రాత్రంతా అక్కడే వర్షంలో నిలిచిపోతాడు అడవుల్లోనే ఇక్కడ సాందీపముని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆయన అయ్యో కృష్ణుడు బలరాము వెళ్ళారు సుధాముడు వెళ్ళారే రాత్రి అయిపోయిందే పొద్దున్న రాలేదే ఎక్కడ ఉన్నారో పిల్లలు అని ఆయన చాలా బాధతో ఆతృతో ఎత్తుక్కుంటూ అడవిలోకి వస్తాడు వస్తే అక్కడ చూస్తే ఎత్తుకి కృష్ణ కృష్ణ బలరామ సుధామ అరుస్తూ వస్తుంటాడు అట్లా అరుస్తూ వస్తుంటే అప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు కృష్ణుడు ఆ కట్ల మూటనే పైన తల మీద అలాగే పెట్టుకొని ఉంటాడు సుధాముడు అలాగే పెట్టుకొని ఉంటారు చూడండి అయ్యో ఏమిటయ్యా ఇట్లా అంటే కృష్ణుడు చెప్పారు అలా మీ గురువుగారు మీరు చెప్పారు కట్లు దమ్మని ఇక్కడ వర్షం తగులుకునేసాం గురువుగారు రాత్రంతా అలాగే వాళ్ళు రోజంతా తిండి లేక నిద్ర లేక కట్ల మూట అలాగా పెట్టుకొని గురువు వచ్చేంత వరకు ఆ గురువు చెప్పేంత వరకు అలాగే నడుచుకొని ఉన్నారు వాళ్ళు నిలబడుకొనే ఉన్నారు చూడండి అంత వర్షం పడినా కూడా సేవ వదలపెట్టలే వాళ్ళు ఇది నేర్చుకునే విధానం భగవంతుడు మనకు స్వయంగా నేర్పిస్తున్నాడు ఒక విద్య ఆధ్యాత్మిక విద్య భగవద్గీత మనం నేర్చుకోవాలంటే మన ఎటువంటి గుణం ఉండాలి ఎటువంటి సంస్కారం ఉండాలి ఎటువంటి సేవ భావం మనలో ఉండాలి ఇవన్నీ ఉన్న వాళ్ళ జీవులకే ఈ భగవద్గీత అర్థమవుతుంది సంపూర్ణంగా అర్థమవుతుంది సంపూర్ణంగా వాళ్ళు జీవితంలో ఆచరించగలుగుతారు లేదంటే సగం విని సగం అయిపోతుంది జీవితం అర్థం కాదు ఆచరణ పెట్టే శక్తి రాదు ఆచార్య కృప లేకుండా సాందీపముని ఆశ్చర్యపోతూ
ఆ సేవకి వాళ్ళు పొగడేస్తాడు ఆయన. ఇటువంటి శిష్యులు కదా ఉండాల్సింది. గురు ఆజ్ఞ కోసం ఎంత కష్టాలైనా వర్షాలు పడినా ఇంత సేవకు నా కోసం తప్పిస్తూ మీరు ఇక్కడే ఉండిపోయారే, నా జీవితం కూడా అదృష్టమైంది అయ్యా, ఇలాంటి శిష్యులు మాకు దొరికినందుకు అంటారు. చూడండి, అటువంటి శిష్యులు అటువంటి సేవా గుణమంలో ఉండాలి. అప్పుడే వాళ్ళ ప్రేమతో ఆ భగవంతుణ్ణి ఆ భగవంత్ జ్ఞానాన్ని మనకు అర్పిస్తారు. వాళ్ళ ప్రేమతో గురువు దగ్గర అంత వినయంగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, డబ్బులున్నవాడు గురువుడు కొనేస్తూ ఉంటాడు. ఏముందయ్యా గురువు ఆశీర్ డబ్బులు పడేసి డొనేషన్ ఇచ్చేస్తే గురువు దొరికిపోతాడు, అటువంటి భావం కాదు. ముందు యుగాల భగవంతుడే ఇంత సేవ ద్వారా అని నేర్చుకోవాలి ప్రయత్నం చేస్తాడు. ఎలా మనకు నేర్పిస్తున్నాడు ఎలా నేర్చుకోవాలి అని చూడండి. అప్పుడు సాందీపని హృదయం పొంగిపోతుంది. ఎటువంటి వినయము ఎటువంటి సేవా సంస్కారం ఉంది కృష్ణ బలరామ సుధాముల్లో. కాబట్టి ఈ జ్ఞానమంతా మీకు అలవాటు అయిపోతుంది, ఎప్పటికీ మర్చిపోరయ్యా అంట ఆశీర్వదిస్తాడు. భగవంతుని కూడా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ఇక్కడ అంటే ఎంత వినయంగా కృష్ణుడు ఉన్నాడు చూడండి. అది నేర్చుకునే పద్ధతి భగవద్గీతని. కాబట్టి ఏదో మనం గర్వంగా నాదికేముంది, నాకు అన్నీ తెలుసు, నాది డబ్బులు ఉన్నాయి, నాకు పదవి ఉంది, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా అర్హతలు కాదు. విద్య వినయ వినయం అనేది నిజం. ఇంకా రెండోటి మనం రెండో ఉదాహరణ చెప్పుకోవాలంటే, దీంట్లో 500 సంవత్సరాల ముందు నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన గొప్ప ఆచార్యులు పుట్టారు. ఆచార్యులు ఆయన పుట్టడమే చాలా రాజుల కుటుంబంలో పుట్టారు. ఆయన ఒకే కొడుకు, ఎంతో ధనం, ఎంతో సంపద అన్నీ ఉన్నా కానీ అతను చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తి, కృష్ణుడి గురించి వినాలి నేర్చుకోవాలి తపన ఎక్కువ ఉండేది. అన్నీ ఉన్నా కానీ తృప్తిగా ఉండేవాడు కాదు. సో యుక్త వయసులు వచ్చిన తర్వాత వాళ్ళ సంపదని రాజ్యాన్ని అన్నీ వదిలేసి కృష్ణుడి కోసం వెతుక్కుంటూ వృందావనకి వెళ్ళిపోతారు. కృష్ణుడు కలలో వచ్చి చెబుతారు, వృందావనకి వెళ్ళయ్యా, అక్కడ నా భక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవయ్యా అని అంటారు. చూడండి, అంత రాజు కుటుంబంలో పుట్టి రాజ్యాన్ని ధనాన్ని అని వదిలేసి భక్తి కోసం. చూడండి, అది మన భక్తి ఉన్నతమైన సంపద. ఈ భగవద్గీత మించిన సంపదే సృష్టిలో లేదు, భగవంతుడికి మించిన విలువైన వస్తువే సృష్టిలో లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆయన పొందామంటే ఆయన పొందడానికి ఎంతైనా మనం కష్టపడే విధంగా ఉండాలి. మనం ధనం కోసం ఎంత కష్టపడుతున్నామో దానికి కొన్ని కోట్ల రెట్లు కష్టపడితే కానీ భగవంతుని మనం పొందలేం. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆయన అన్నీ పక్కన పెట్టి వదిలేసి రాజ్యాన్ని సంపదని వృందావనకి వెళ్ళిపోతారు. అక్కడ జీవగోస్వామి అనే గొప్ప ఆచార్యులు ఉంటారు. ఓ నరోత్తమ, ఈ వృందావనంలో వెతుకవయ్యా, నీకు ఎవరైతే మంచిగా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నీకు హృదయాన్ని ఉప్పొంగిజేస్తారో అటువంటి గురువుని, అటువంటి వైష్ణవుని గురువుగా స్వీకరించవయ్యా అని అంటారు. ఈ నరోత్తముడు, నరుల్లో ఉత్తముడు నరోత్తమ అంటే, ఆయన వృందావనంతా వెతుకుతూ ఉంటే ఆయనకు లోకనాథ గోస్వామి అనే గొప్ప ఆచార్యులు, గొప్ప కృష్ణ భక్తులు కనపడతారు. ఆయన్ని ప్రాధేయపడతాడు. అతను చూస్తానే ఆయన ఆచార్యుడిని నరోత్తమకు హృదయం పొంగిపోతుంది. అయ్యా, మీరు ఈ హృదయం అంతా మీరు కృష్ణ భక్తుల్లో ఎప్పుడూ ఉన్నారే, కృష్ణుడే అతని భక్తికి మెచ్చి, లోకనాథ గోస్వామి భక్తికి మెచ్చి, కృష్ణుడే ఆయన ప్రేమకు మెచ్చి ఒక విగ్రహంగా వచ్చేస్తాడు, ఆయన చేతుల్లోకి వచ్చేస్తాడు. ఆయన పేరేమి? రాధా వినోద. ఆ విగ్రహం పేరు రాధా వినోద. కృష్ణుడు ఒక విగ్రహంలాగా అయిపోతాడు. ఈ లోకనాథ గోస్వామి ఆ కృష్ణుణ్ణి ఎట్లా ఎక్కడ పెట్టాలి స్వామిని అనుకుని, అయ్యో స్వామి నా హృదయానికి దగ్గర ఉండాలి అని ఒక చిన్న తల్లి ఎలాగైతే బిడ్డని ఇలా పెట్టుకొని నడుస్తూ ఉంటుందో పనులు చేసేటప్పుడు, అట్లా ఈయన రాధా వినోద విగ్రహాన్ని ఆయన హృదయానికి దగ్గరగా ఒక బట్టలో కట్టేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎక్కడికైనా హృదయం దగ్గర ఉండాలి, కృష్ణుడు దగ్గరగా ఉండాలి అని అంత భక్తి. కృష్ణుడే ఆయన విగ్రహ రూపంలో ఆయన దగ్గర ఉంటాడు. చూడండి, నరోత్తముడు ఆయన కాళ్ళ మీద పడుతాడు. అయ్యా, నాకు మీరు ఎలాగైనా నాకు దీక్ష ఇవ్వండి అయ్యా, మంత్ర ఉపదేశం చేయండి అయ్యా, నాకు కృష్ణ భక్తి కావాలయ్యా అని వేడుకుంటాడు. అయ్యా నరోత్తమ, నువ్వు చాలా పెద్ద రాజు కుటుంబంలో వచ్చావు, నేనేదో ఇక్కడ పల్లె వృందావనం తిరుక్కునే వాడినయ్యా, నీకంత ఇచ్చే నా నీ ఎవరి శిష్యుని తీసుకురా నాకు ఇష్టం లేదయ్యా, ఏ శిష్యుడు నాకు ఎవరు శిష్యులు లేరయ్యా, నన్ను క్షమించు అని నీకు దీక్ష ఇవ్వలేను అని చెప్పి వెళ్ళిపోతారు. నరోత్తముడు హృదయం పగిలిపోతుంది. అయ్యో, నీ కృష్ణుడి యొక్క భక్తి నాకు దొరకలేదే, అటువంటి గురువు యొక్క అనుగ్రహం నాకు దొరకలేదే అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఎలా పొందాలి అనుగ్రహం, ఎలా గురు కృప ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక్కసారి ఒక మంచి ఆలోచన వస్తుంది. ప్రతిరోజు మా ఈ లోకనాథ గోస్వామి గురువుగారు
ఆయన మలమూత్ర విసర్జనల కోసం ఒక ప్లేస్ కు వెళ్తూ ఉంటారు కాబట్టి నాకు ఆయన హృదయం ఎలాగైనా గెలవాలి నేను ఆయన పొద్దున్న లేస్తానే మనందరూ మార్నింగ్ చేస్తాం కదా బాత్రూమ్ కి ఎలాగ వెళ్తామో గొప్ప గొప్ప ఆచార్య భక్తుల ముందు లేనిది ఒక ప్లేస్ లోకి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేసేవాళ్ళు ఆయన పొద్దున్న లేచి ఆ కార్యక్రమాలు చూసుకొని వచ్చి ఆయన భక్తులు అలా బుక్కులు రాయడంలో బిజీగా ఉండేవాళ్ళు నరోత్తమ చూసి నా గురుగారు ప్రతిరోజు ఇక్కడికి వెళ్తారు కాబట్టి ఆయన మలమూత్ర విసర్జన వెళ్ళడానికి వెళ్తారు కదా విసర్జన ప్రదేశం కాబట్టి దీన్ని నేను శుద్ధి చేయాలి అని అర్ధరాత్రిలో వెళ్ళి ఎవరు కనపడకుండా అర్ధరాత్రిలో వెళ్ళి ఒక చీపురు తీసుకొని ఆ గురుగారి మలమూత్ర విసర్జనలు అంత నీట్గా తీసుకొని పక్కన పడేసి నీట్గా వేసేసి కొత్త మట్టి తీసి అక్కడంతా ఒక సుగంధాలు వచ్చే విధంగా ఒక పువ్వులన్నీ చల్లి ప్రదేశాన్ని శుద్ధి చేసి సుగంధ ద్రవ్య శుద్ధి చేస్తారు ప్రతిరోజు రాత్రుల్లో వెళ్ళి ఈయన పొద్దున లోకనాథ కోసం పొద్దున వెళ్తాడు పొద్దున వెళ్తే అదేదో సుగంధ ద్రవ్యాలతో చాలా ఆ ప్లేస్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అయ్యో ఇది రోజు రోజు వచ్చి మలమూత్రాలు ఇక్కడ వదులుతాను కదా ఇంత బాగా శుద్ధి ఎవరు చేశారయ్యా అని ఆశ్చర్యపోతాడు ఆయన మార్నింగ్ ఆ పనులు చేసుకుని మళ్ళీ వచ్చేస్తారు ఇలా జరుగుతూ ఉంటుంది ఆయన ఆశ్చర్యపోతారు ప్రతిరోజు ఎవరు శుద్ధి చేస్తున్నారు ఈ ప్రదేశాన్ని ఇంత బాగా ఇది మామూలుగా మలమూత్ర విసర్జనలు ఎవరు తాకరు కదా ఎవరు అంత హృదయంలో అంత భక్తి ఉన్న వాళ్ళు అంత హృదయాన్ని ఈ విధ అటువంటి జీవుడు నేను చూడాలనుకుంటున్నా అని ఆయన హృదయం పొంగిపోతుంది గురువు గారి హృదయం పొంగిపోతుంది ఎవరు ఎంత బాగా సేవ చేస్తున్నారు అతను చూడాలి అని ఆయన కోరిక పుడుతుంది ప్రతిరోజు అంటే పొద్దునెళ్ళే కొందికి ఆ ప్లేస్ అంతా శుద్ధి అయిపోయి చాలా అద్భుతం కనపడుతూ ఉంటుంది ఆయన కళ్ళకంతా కూడా ఆ విధంగా ఎట్లా కనపెట్టాలి అని చెప్పేసి ఒక రాత్రిలో ఆయన ఆ కృష్ణ హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఒక చెట్టు వెనకాల దాంకొని జపం చేస్తూ ఉంటారు గురువుగారు లోకనాథ గోస్వామి ఎవరో ఒక వ్యక్తి అలాగ వెళ్తూ ఉంటారు చీపురు తీసుకొని ఆ మలమూత విసర్జనాలన్నీ అట్లా అట్లా నీట్గా తూసేసి కొత్త మట్టి వేసి సుగంధాలు వేసి ఆ పువ్వులన్నీ చల్లి ఆ సేవ చేస్తూ ఉంటే ఈయన పట్టుకుంటాడు ఎవరయ్యా నువ్వు అని చీకట్లతో పట్టుకుంటే నరోత్తముడు ఏ నరోత్తమా నువ్వెందుకయ్యా ఇంత ఈ పని చేస్తున్నావే నువ్వు రాజుల కుటుంబంలో పుట్టావు కదయ్యా మలమూత్ర విసర్జనాలు ఎవరు తాకరే తల్లి కూడా ఒకసారి అసహించుకుంటుంది బిడ్డ కలియుగంలో ఎవరు అంత ఇష్టపడి చేయరయ్యా ఒక ఏదో చేయాలో చేస్తారు బాధ్యతగా అది ప్రేమించి ఎవరు చేయరు ఈ పనులు కానీ ఎంతగా చేస్తున్నావే నువ్వు మలమూత్ర విసర్జనాలు వదిలిప స్వయంగా నువ్వు దాన్ని వచ్చిన చీపురుని ఆయన గట్టిగా పట్టుకు హృదయానికి ఏడుస్తాడు నరోత్తముడు చీపురుని గట్టిగా హృదయాన్ని అద్దుకొని అయ్యో లోకనాథ లోకనాథ నా గురువా నా కృష్ణ భక్తి నివ్వయ్యా కృష్ణ ప్రేమ ఇవ్వయ్యా అని ఏడుస్తున్నావే ఏడుస్తూ ఉంటాడు ఈ చీపురు అందరూ పక్కన పడేస్తారే ప్లేసులకు ఎవరు రారే నువ్వు దాన్ని పట్టుకొని ఏడుస్తున్నావంటే నీ హృదయం నేను తట్టుకోలేకపోతున్నాడు ఎంత భావన సేవ భావన నరోత్తమ ఎందుకు చేస్తున్నావు ఈ అల్ప సేవ కదా ఇది అందరి సేవ చేయరయ్యా అందరూ ఏం చేస్తారు సేవ పూలమాలు అందరూ వేస్తారు ఆరతి అందరూ చేస్తారు అభిషేకాలు అందరూ చేస్తారు దానికి పోటీ ఎక్కువ ఉంటుంది ఈ సేవలకంతా కానీ వైష్ణవ ఆచారుల సేవ ఇట్లా వాళ్ళు మలమూత్రాలు మనం తీసుకొని వాళ్ళు శుద్ధి చేసి ఎటువంటి అసహ్యం లేకుండా సేవ చేస్తున్నావే ఎందుకు చేస్తున్నావు అంటే నరోత్తముడు అయ్యా గురువు గారు మీ దగ్గర శిష్యుడిగా నన్ను స్వీకరించండి నా కృష్ణ మంత్ర ఉపదేశం చేయండి మీ శిష్యుడు అవడం కోసం ఎవరు చేస్తున్నా నన్ను మీరు పక్కన పెట్టిద్దండి నాకు మీరే శరణు మీరే దిక్కు మీరు లేని జీవితం నాకు వ్యర్థమే నాకు జీవితమే వద్దు అని అంటాడు ఆయన అప్పుడు లోకనాథ గోస్వామి అతన్ని భక్తికి మెచ్చి అతని సేవా గుణానికి మెచ్చి నీ ఖచ్చితంగా కృష్ణ మంత్ర ఉపదేశం చేస్తాను నరోత్తమ నీటువంటి సేవాపరుడు నీకెంతో జ్ఞానమున్నా కానీ నువ్వు ఒక వినయంగా సేవ చేస్తున్నావు చూసావు అల్ప సేవను కూడా ఎంతో ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నావే కాబట్టి నీ కృష్ణ భక్తి నీకు లభించాల్సిందే ప్రేమ లభించాల్సిందే అని కృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు నరోత్తముడికి నరోత్తముడు ఆ మంత్రం వింటూనే హరే కృష్ణ మంత్ర గురువు ద్వారా వింటూ అతని ఈ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి నాకు రాధాకృష్ణ జీవితాన్ని ప్రసాదించారు గురువు గారు నీ ఎలా మీ రుణం తీర్చుకోవాలి నేను అని చూడండి ఆ గురువు యొక్క హృదయం పొంగిపోతుంది అతని సేవను చూసి ఆ విధంగా అతను కృష్ణ భక్తుడు అవుతాడు కృష్ణ మంత్ర ఉపదేశం తీసుకుంటాడు లోకనాథ గోస్వామి అంటే గొప్ప ఆచార్య శిష్యుడు అవుతాడు ఇది భగవద్గీత కృష్ణ భక్తి తెచ్చుకునే గుణం అటువంటి ఆచార్యులకి మనం సేవ చేయాలి
అటువంటి ఆచారాలు సేవ ద్వారా నరోత్తముడు చూడండి ఎంత వినయంగా చేసి సేవ చేస్తాడో మల మోతసలు ఎవరు తాకరు కానీ అసహ్యం లేకుండా నాకు శిష్యుడు అవ్వాలి శిష్యుడు అవ్వాలి ఇటువంటి ఆచార శిష్యుడు అవ్వాలి అలా తాపత్ర పడుతుంటారు కానీ మనకు ఒక అవకాశం ఉంది అయ్యో మనకు అటువంటి ఆచారాలు ఎవరు ఉన్నారు అనుకోవచ్చు ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థకు ప్రభుపాదుల వారు ప్రపంచానికి కృష్ణుని పరిచయం చేశారు ఆయన ప్రపంచానికి భగవద్గీత పరిచయం చేశారు ఆయన ప్రపంచానికే ప్రపంచానికే భగవద్గీత భాగవతాన్ని కృష్ణ ప్రసాదాన్ని పరిచయం చేశారు ఆయన జగన్నాథు పూరీ జగన్నాథ్ ప్రపంచానికి పరిచయం చేశారు రథయాత్ర పరిచయం చేశారు అటువంటి గొప్ప కృష్ణ భక్తుడు ఆచారు మనము శిష్యులు అవ్వచ్చు మనం మలమూత్ర విసర్జనాలు చేసే పని లేకపోయినా మన వినయంగా ఆయన చెప్పిన ఉపదేశాలు వినయంగా వింటూ దేవాలయాలకు వెళ్ళి ఆయన సేవ చేస్తూ నాలుగు నియమాలు పాటిస్తూ చూడండి చిన్న మనకి అంత పెద్ద హృదయం మనకు లేదు మలమూత్ర విసర్జనాలు చేసే దాన్ని కూడా చాలా పుష్పం అనుకొని దాని ఒక ప్రసాదంలాగా సేవ చేసే గుణం మనలో లేదు ఆయన ప్రభుపాద కృప కృపామయురు దయామయురు పతిత పావనులు అంటారు ప్రభుపాదుల వారిని పతిత పావన మన పతితులు అంటే ఏమిటంటే చాలా అల్ప గుణం ఉన్నవాళ్ళం మనం పాప గుణం ఉన్నవాళ్ళం మనం కానీ ప్రభుపాద కృపతో ఎంతో అమెరికా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళే భక్తులైనప్పుడు మన ఎందుకు భక్తులు అవ్వాలని చెప్పండి మనలో ఆ భావన ఉండాలి నేను సేవ చేయాలి నేను అటువంటి ఆచార శిష్యుడు అవ్వాలి నాకు ఈ జీవితాన్ని నేను సార్థకవంతం చేసుకోవాలి జీవితాన్ని అని ఎప్పుడైతే మన కోరిక పుడుతుందో అప్పుడు కృష్ణుడు మనకు ఆవహిస్తాడు కృష్ణుడి యొక్క జ్ఞానాన్ని మనకు మొత్తానికి దదామ్య బుద్ధి యోగంతం ఆలోచన శక్తి ఆచరణ శక్తి మొత్తం కృష్ణుడు మనకిస్తాడు గురువు ద్వారా కృష్ణుడు మాత్రమే ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇది డైరెక్ట్ కృష్ణుడు మనకు దొరకడు ఒక గురువు ద్వారా మాత్రమే కృష్ణుని పొందగలుగుతాం కాబట్టి నరోత్తముడు ఎంత బాగా అయ్యారు చూడండి మనం అదే శాస్త్రం చెప్పేది సవై సత్కర్మణాం సాక్షాద్ విజతే ఇత సంభవః ఆద్యోయంగ యత్రాశ్రామినం యతాహం జ్ఞానదో గురుః అంటే తల్లిదండ్రులు ఒక జన్మ ఇస్తారు మనకు ఈ శరీరం తల్లిదండ్రులు వస్తారు మొదటి జన్మ రెండో జన్మ గురువు ద్వారా వస్తుంది మనకు చూడండి శాస్త్రం చెప్తుంది ద్విజన్మ రెండో జన్మ గురువు ద్వారా ఒక ఆచార్యుడు శిష్యుడు అయితే ఆ దివ్య జ్ఞానాన్ని మనం గ్రహించి ఆ కృష్ణ మంత్ర ఉపదేశం తీసుకొని మంత్ర ఉపదేశం దీక్ష ద్వారా హరినామ దీక్ష ద్వారా ఆ గురువు మనకు రెండో జన్మ ఇస్తాడు కాబట్టి ఈ శరీరంలోనే రెండు జన్మలు వస్తాయి మనకు తల్లిదండ్రులు ఒక గురువు అయితే ఒక జన్మ అయితే మన అజ్ఞానాన్ని తొలగించి ఈ దివ్య జ్యోతి దివ్య జ్ఞానం ప్రసాదించే ఆచార్యుల ద్వారా రెండో జన్మ వస్తుంది ఆ జన్మ తెచ్చుకోవడం మానవ జీవితానికి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ శరీరంతో బతకడం చనిపోవడం కాదు గురువు యొక్క అనుగ్రహంతో దీక్ష ద్వారా రెండో జన్మ తీసుకొని మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలి అప్పుడే భగవద్గీత మనకు అవగాహన అవుతుంది కాబట్టి ప్రభుపాదుల వారిని రెండో జన్మ ఇస్తారు ఆయన గురువులాగా మీరు స్వీకరిస్తే మీ జీవితం సస్యశ్యామలం అవుతుంది తర్వాత కలుసుకుందాం హరే కృష్ణ